ప్రభుతోనే ప్రారంభం ప్రభుదయం ప్రతి వ్యక్తికి దీవెనకరముగా జీవన యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు ప్రభుదయం అందరికీ ప్రైస్వాణండి బాగున్నారా ఇదేన వాగ్దానము నిబ్రం కలిగి ధైర్యంగా నుండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము దేవాదేవుడు చెప్తున్నాడు నిబ్రం కలిగి ధైర్యంగా నుండుము దేవాదేవుడు నువ్వు ఏ సమస్యల్లో ఉన్నావో ఏ కష్టంలో ఉన్నావో ఏ బాధల్లో ఉన్నావో ఏ వేదనలో ఉన్నావో ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావో నాకైతే తెలియదు కానీ హృదయాంతరంగా ఎరిగిన దేవుడు నీ పరిస్థితులన్నిటి నుండి చూస్తున్న దేవుడు నిబ్రం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. అనేక మంది ధైర్యం పోగొట్టుకొని అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ధైర్యం లేక అనేక మంది వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నిబ్రం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకు, జడియకు, దేవాదేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నీ మార్గములన్నింటిలో కూడా ఆయన నీకు తోడుగా ఉన్నాడని వాగ్దానం చేస్తున్నాడు. ఆనాడు యెహోషువకు వాగ్దానం చేసిన దేవుడు ఈ ఉదయకాల సమయంలోని నీతో కూడా ఉన్నాడని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆ యెహోషువ ఎలాగా ఆయనతో ధైర్యంగా ఉన్నాడో, ఆయన ఎలాగా దేవుని కోసం పనిచేశాడో, దేవుని కోసం ఎలా బ్రతికాడో, ధైర్యంగా ఎలాగున్నాడో మనం కూడా అట్రీతిగా ఉందామండి. ప్రార్థన చేసుకుందాం. యెషయా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యెహోషువ ఏ రీతిగా ఉన్నాడో ప్రభువా అట్రీతిగా మేము కూడా నమ్మకంగా యథార్థంగా ఉండే బాకీ మాకు దయచేయండి. మాలో ఉన్న లోటుపాట్లన్నీ తీసివేసి మీరే మా దేవుడిగా, రాజుగా, యజమానుడిగా, తండ్రిగా ఉండవలసిందిగా వేడుకుంటూ నజరేయ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.